టుడే న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బృహత్తర కార్యక్రమం ఫ్యామిలీ ఫిజిషియన్ కుటుంబ డాక్టర్ ఏలూరు శ్రీరామ్ నగర్ విలేజ్ క్లినిక్ వద్ద జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా ఫ్యామిలీ ఫిజిషియన్ 104 అంబులెన్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రిపీట్ ఈ కార్యక్రమానికి డిఎం అండ్ హెచ్ఓ ఆశ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, వారంలో 2 రోజులు ఇంటి వద్దకు వచ్చి వైద్యం అందిస్తారని, దీని వలన పేషెంట్ యొక్క ఆరోగ్య పరిస్థితిలో డాక్టర్ కు పూర్తిగా అవగాహన ఉంటుందని తెలియజేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా 16 టెస్టులు ఉచితంగా అందిస్తున్నారని, అనేక రకమైన మెడిసిన్స్ ఇంటి వద్దకే ఉచితంగా పంపిణీ చేస్తారని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజనల్ కార్పొరేటర్ శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ నాగేశ్వరరావు, మలేరియా అసిస్టెంట్ ఆఫీసర్ గోవిందరావు, ఏఎన్ఎం ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నాలుగు వాహనం వచ్చింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి, ఎవరున్న వాళ్ళకి దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి అందరికీ పరీక్షలు చేసి, బీపీ పరీక్ష, షుగర్ పరీక్ష ఉచితంగా చేసి, ఉచితంగా మీకు నెలకి సరిపడా మందులు ఇవ్వబడినండి. అలాగే దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేపట్టిన వాళ్ళకి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి 104 డాక్టర్ల బృందం వెళ్ళి పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వబడినండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు, చిన్నపిల్లలకు, అందరికీ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయాలంటే అఫీషియల్గా మన సీఎం గారు లాంచ్ చేసిన తర్వాత విలేజ్ లెవెల్లో కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ యాక్చువల్గా మనకి గత 6 నెలల నుంచి కూడా ట్రయల్ రన్ జరుగుతూ ఉంది. ఈవెంట్ నుంచి సఫిస్టికేటెడ్గా అంటే అందరు డాక్టర్స్ని పిహెచ్సిలో రిక్రూట్ చేసి, పిహెచ్సిలో 2 డాక్టర్లు ఉండేలాగా, ఒక డాక్టర్, అందులో ఒక డాక్టర్ ఈ విలేజ్ హెల్త్ క్లినిక్స్కి మొబైల్ మెడికల్ యూనిట్స్ ద్వారా వచ్చి అక్కడ ఉన్న వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో ఆ ఊరిలో ఉన్నటువంటి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు, షుగరు, బీపీ, క్యాన్సరు, ఇంకా కంటి చూపు ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, తర్వాత రక్తహీనతతో బాధపడేవాళ్ళు, వీళ్ళన్నిటికి కూడాను మెడికల్ ఆఫీసర్ గారు వచ్చి, డాక్టర్ గారు ప్లస్ ఎంఎల్హెచ్పి అంటే ఆ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లో ఒక సిహెచ్ఓ అంటే ఎంఎల్హెచ్పిని, బిఎస్సి నర్సింగ్ చదివిన వాళ్ళని రిక్రూట్ చేసి చేయటం జరిగింది. ఈ టీము ఎవరైతే ఉన్నారో, డాక్టర్ గారు, ఎంఎల్హెచ్పి గారు, తర్వాత ఏఎన్ఎం ఆశ, వీళ్ళందరూ కలిసి ఈ మార్నింగ్ టైము ఉదయం 4 గంటల నుంచి 9 గంటల నుంచి 2 గంటల వరకు ఈ ఓపీ చూడటం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత ఇంటింటికి వెళ్ళి ఎవరెవరైతే బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉన్నారో, ఈ క్లినిక్కి రానేని వాళ్ళ దగ్గర కూడా డాక్టర్ గారు ఈ టీం అంతా వెళ్ళేసి వాళ్ళని పరీక్షించి తగు సూచనలు వైద్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది చాలా బృహత్తరమైన కార్యక్రమం. మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన, ఇంతకుముందు డబ్బున్న వాళ్ళకే ఈ డాక్టర్ గారు వెళ్ళి ఇంటికి చూసే అవకాశం ఉండేది, ఇప్పుడు మారుమూల మన విలేజ్లో కూడాను ఒక డాక్టర్ గారు వెళ్ళి ఇంటికి వెళ్ళి పేషెంట్ని చూస్తున్నారు అంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయమే. ఈ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలి. తర్వాత మనకి ఈ మొబైల్ మెడికల్ యూనిట్స్ ద్వారా మనకి 67 రకాల మందులు ఇస్తున్నారు, ఇంకా వాటిని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే మనకి 16 రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి మెడికల్ ఆఫీసర్ గారి ద్వారా మనకి టెలిమెడిసిన్ సేవలు అంటే
హబ్ ఉంటుంది. ఆ హబ్లో స్పెషలిస్ట్గా స్పెషలిస్ట్ వీళ్ళు కాల్ కనెక్ట్ చేస్తారు. ఎవరైతే పేషెంట్ వచ్చినప్పుడు ఎంఎల్హెచ్పి కానీ మెడికల్ ఆఫీసర్ కానీ కాల్ కనెక్ట్ చేసి, అంటే ఇక్కడ ఉండేది మనకి ఎంబీబీఎస్ డాక్టర్లే కాబట్టి ఇంకా స్పెషలిస్ట్ సేవలు అందించాలనే ఉద్దేశంతో కూడాను వాళ్ళకి కాల్ చేయడం జరుగుతుంది. స్పెషలిస్ట్ డాక్టర్ గారు వాళ్ళు ఇచ్చే సూచనలు, సలహాలు, రిఫరల్స్ వీటన్నిటిని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అనే ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు స్వీకరించిన గురించి ఆయన టాప్ ప్రయారిటీగా వైద్యం, విద్య, వ్యవసాయం ఈ మూడు రంగాల మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మన వరకు చూసుకుంటే ముఖ్యమంత్రి గారు వైద్య రంగాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నారు. అదే సమయంలో మన ఏలూరు శాసనసభ్యులు శ్రీ నాని గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉండగా లోగడ కన్నా వైద్య రంగాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి లోగడ ప్రతి పిహెచ్సికి ఒక మండలానికి ఒక పిహెచ్సి ఉండేది. ఆ పిహెచ్సిలో ఒక డాక్టర్ మాత్రమే ఉండేవారు. ఒక్కోసారి ఆ డాక్టర్ ట్రాన్స్ఫర్ అవ్వడం, రిటైర్ అవ్వడం జరిగితే పక్క పిహెచ్సి డాక్టర్ని కూడా ఇక్కడే ఇన్ఛార్జ్గా పెట్టి అక్కడ వ్యవహారం నడుతుండేవారు. అటువంటి పరిస్థితి ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా నేను నాన్నగారు హెల్త్ మినిస్టర్గా ఉండగా ప్రతి పిహెచ్సిలో ఒక పర్మనెంట్ డాక్టర్ని పెట్టాలని చెప్పేసి ముందు అపాయింట్మెంట్ మొదలెట్టి డాక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ స్టెప్గా ప్రతి మండలానికి రెండు పిహెచ్సీలు ఉండాలనే ఉద్దేశంతో రెండేసి పిహెచ్సీలు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్ ప్రతి పిహెచ్సీలో ఒక డాక్టర్ కాదు, ఇద్దరు డాక్టర్లు పెట్టి ఫ్యామిలీ ప్లానింగ్, ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అమలు జరపాలనే ఉద్దేశంతో ప్రతి పిహెచ్సీలో కూడా ఇద్దరిద్దరు క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్లని అపాయింట్ చేయడం, అట్లాగే అప్పటికే మరి కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉన్నట్టు 104 సేవల్ని మరింత విస్తృతపరిచి ప్రతి 15 రోజులకి ఒక గ్రామానికి ఒక డాక్టర్ వెళ్ళేలాగా ఒక పిహెచ్సి నుంచి 15 రోజులు ఒక డాక్టరు, 15 రోజులు వేరే డాక్టరు, ఆ పరిధిలో ఉన్నటువంటి ఆ పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి 15 రోజులకు ఒకసారి విజిట్ చేసేలాగా ఒకే డాక్టరు ఒకే విలేజ్ ఎలర్ట్ చేసి 15 రోజులకు ఒకసారి అక్కడికి వెళ్ళడం. ఇలా వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటంటే అక్కడ ఉన్న పేషెంట్కి డాక్టర్కి ఒక విధమైనటువంటి పరిచయం, ఆ పేషెంట్ యొక్క ఆరోగ్యతత్వం కానివ్వండి, శరీరతత్వం కానీ ఆ డాక్టర్కి బాగా అవగాహన అవ్వడం ఇలా జరుగుద్ది. కాబట్టి మనం చూస్తుంటాం చాలా చోట్ల మనకి ఫ్యామిలీ డాక్టర్ పలానా డాక్టర్ అని వెళ్తాం, మనకి ఏ ఇబ్బంది వచ్చినా అక్కడికి వెళ్తాం, ఆ ఏ స్పెషలిస్ట్ సార్ తర్వాత వాళ్ళు రిఫర్ చేస్తే మనం వేరే చోటుకి వెళ్తాం. అట్లాగా ఈ డాక్టర్ గారికి ఆ కుటుంబం యొక్క పేషెంట్ల యొక్క వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులని అవగాహన ఉంటాయి. కాబట్టి ఏదన్నా రిఫర్ చేయాలన్నా ఆ డాక్టర్ గారే రిఫర్ చేస్తారు. ఎక్కడన్నా ఆపరేషన్లు కానీ ఏదైనా చేయాలంటే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేస్తారు. మళ్ళీ ఆపరేషన్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ తిరిగి ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆ డాక్టర్ గారు ఇంటికి వెళ్ళి ఆ పేషెంట్ని పరీక్షలు చేసి కావాల్సిన టెస్టులో దగ్గర ఒక 15 టెస్టుల దాకా ఈ 104లో చేయడానికి వీలుగా ఉంది. ఇదివరకు ఉండే మందులు కన్నా కూడా ఇప్పుడు సుమారు 100 రకాల మందులు కూడా పెట్టడం జరిగింది. ఏ ఒక విషయం జరిగే ముందే మన దాన్ని సరి చేసుకుంటే జరిగిన తర్వాత దాన్ని సర్దుకోవడం అన్నది మంచిది కాదని చెప్పి చెప్తారు. అలాగే హెల్త్ అన్నది ఒకసారి పాడుపడితే తర్వాత మనం ఎంత చికిత్సలు తీసుకుంటే కూడా అందుకు ముందు ఉన్నట్లు మనకు హెల్త్ అన్నది బాగా రాదు. అందుకే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అన్న ఒక సిస్టమ్ అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రైమరీ హెల్త్ కేర్ ఫెసిలిటీ పిహెచ్సి అన్నది మన గ్రామంలో నగరంలో కూడా దూరంగా ఉండడం వల్ల పబ్లిక్ అక్కడ అందుబాటులో రాకపోవడం వల్ల విలేజ్ హెల్త్ క్లినిక్ అన్న ఒక కాన్సెప్ట్, ఓఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ అన్న కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో ఈరోజు MMU మొబైల్ మెడికల్ యూనిట్ ఏది ఉన్నాయో 104 వెహికల్, దాని ద్వారా డాక్టర్స్ని వాళ్ళు ఇంటి దగ్గరే పంపించి వాళ్ళకి ప్రైమరీ హెల్త్ కేర్ ఏది ఉన్నాయో అది ప్రొవైడ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇది ప్రివెంటివ్ కేర్ అని ఎందుకు చెప్తున్నామంటే ఫిక్స్డ్ డే విజిట్ అంటే మంత్లీ ఒక 2 రోజు ఆ విలేజ్ పరిధిలో ఈ బండి మినిమం వెళ్ళి అక్కడ ఉన్న డయాబెటీస్ పేషెంట్స్, తర్వాత హైపర్ టెన్షన్ పేషెంట్స్, మరియు అనీమిక్ పేషెంట్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ వీరు ఎవరున్నారో వీళ్ళందరినీ కూడా ప్రివెంటివ్ కేర్ కింద స్క్రీనింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ చెప్పి వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ చెప్పి ఇది ఫాలో అప్ చేయడం వల్ల దీన్ని ప్రివెంటివ్ కేర్ అంటున్నాము. ఇబ్బంది పెద్దది అయ్యే ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళకి చికిత్సలు ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఫ్యామిలీ ఫిజిషియన్ అన్న కాన్సెప్ట్ ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఉండాలా, పేదవాళ్ళకు కూడా అది ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన
పీఎస్సీ లో ఉన్న మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరు ఎవరు ఉన్నారో వాళ్ళ రొటేషన్ బేసిస్ లో ఒక మెడికల్ ఆఫీసర్ ఒక రోజు ఇంకో మెడికల్ ఆఫీసర్ ఇంకో రోజు అని చెప్పి ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ పరిధిలో ఉన్న పబ్లిక్ ని అక్కడ మార్నింగ్ పూట ఓపీ తీసుకోవడం మధ్యాహ్నం బెడ్ రిడెన్ పేషెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరే వెళ్ళి వాళ్ళకి కావాల్సిన చికిత్సలు చూడడం ఫాలో అప్ చేయడం మరియు ఆ ఏరియాలో ఉన్న స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ ఈ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలు హెల్త్ ఎలా ఉందన్నది వెరిఫై చేయడం ఇలాంటి పనులు అన్నది చేయడం జరుగుతున్నాయి. కొంచెం మీరు చేయాలి సో మధ్యాహ్నం స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ ఇక్కడ వెళ్ళి పిల్లలకి అనీమియా చెక్ చేయడం వాళ్ళు హెల్త్ వాళ్ళ గ్రోత్ పారామీటర్స్ ఏది ఉన్నాయో అది మానిటర్ చేయడం ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. మనకు ఏలూరు జిల్లాలో దాదాపు 44 మొబైల్ మెడికల్ యూనిట్స్ అనేది మనకు వచ్చింది. రీసెంట్గా కొత్తగా కూడా మనకు ఇచ్చారు సఫిషియంట్ నెంబర్ మొబైల్ మెడికల్ యూనిట్స్ ఉన్నాయి. దీంట్లో 16 రకాలు డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ మరియు 67 రకాలు మెడిసిన్స్ కూడా మనకు అందుబాటులో పెడుతున్నారు. ఈ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ కూడా పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా 104 సిస్టమ్ అన్నది ఈరోజు తొలి అడుగులు పెడుతుంది. దీని ద్వారా చాలామంది ఆరోగ్యాలు బాగుపడుతుందని నమ్ముతూ ఈ దరసలో తీసుకుంటాం.